కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ధారలేరు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న స్థానికంగా చర్చకు దారితీస్తుంది. పిఠాపురంలో ప్రతి కార్యక్రమం తనకు తెలిసే జరగాలని వర్మ తాపత్రయపడటాన్ని జనసేన నాయకులు కార్యకర్తలు సహించడం లేదు. ఇదే విషయాన్ని నాగబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో అధికారులు అందరినీ నాగబాబు పిలిచి జనసేన మాట ఒకటే, ఇక్కడ చెల్లుబాటు కావాలని, ఏ పని తమ పార్టీకి తెలియకుండా చేయటానికి వీల్లేదంటూ అల్టిమేటం జారీ చేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి తనకు దక్కుతుందని వర్మ ధీమాగా ఉన్నారు. తొలి దఫాలో చుక్క ఎదురు కావటంతో వర్మ పరిస్థితిపై పలు సందేహాలు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ కేటాయించినప్పటికీ వర్మ రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని కోల్పోయినట్లుగానే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నియోజకవర్గం లేని రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఉండదని, ఈ విధంగా చూస్తే వర్మ కథ కంచికి చేరినట్లుగా స్థానికంగా చర్చించుకుంటున్నారు. వినిపిస్తున్న పేరు పిఠాపురం. పిఠాపురం నియోజకవర్గం అంటేనే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ నేమ్ బోర్డులు వేలవడంతోనే పిఠాపురానికి ప్రత్యేకత ఏర్పడింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి కావడంతో ఈ నియోజకవర్గానికి అంత విశిష్టత ఏర్పడింది. అయితే ఇక్కడ బాధ్యతలన్నీ రాజకీయ వ్యవహారాలని చూసేందుకు వివిధ దళాధిపతులుగా కొంతమంది నియమించినప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అయితే తెలుగుదేశం పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. అయితే రెండు కూటములు ప్రస్తుతం అయితే సఖ్యతగానే వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి మాత్రం ఇక్కడ కక్కలేక మెంగలేని పరిస్థితి మాత్రం ఏర్పడింది. అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా హామీ పొందినప్పటికీ పూర్తిగా సఫలం మాత్రం కాలేదు. అలాగే తన ఉనికి చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆయన ఉనికికి ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకనొక దశలో వర్మను పూర్తిగా రాజకీయాలను తప్పించాలని ఒత్తిడి కూడా జనసేన నుండి వచ్చిందంటే దాన్ని బట్టి మనం వర్మ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికే మనం క్లియర్గా అర్థమవుతుంది. గతంలో వర్మ ఎన్నికలు ముగిసిన తర్వాత వర్మ వైఎస్ఆర్సీపీలోని కొంతమందిని తెలుగుదేశంలోకి రప్పించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు జనసేన కార్యకర్తలు వర్మ వాహనంపై దాడి చేశారు. దీని ఇక్కడ నుంచే సమస్య మరింత జటిలంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్యని తెలుగుదేశం శ్రేణిలో తీసుకెళ్ళినప్పటికీ తెలుగుదేశం అధినాయకుల సూచన మేరకు గమ్ముగా ఉండిపోయారు. అయితే లోప రాజకీయం మాత్రం లోతుగా చేయడం మాత్రం వర్మ మానలేదు. అర్జెంటుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలంటూ ఇటు సంబంధిత వ్యక్తుల మీద కానీ ఎస్ఐ అంటే పోలీస్ స్టేషన్ మీద కానీ వర్మ చాలా ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి క్రమంలో కొంతమంది మీద కేసు బుక్ చేసేందుకు మాత్రం ప్రయత్నాలు జరిగినాయి. అదే సమయంలో నాగబాబు విపరీతంగా పోలీసు యంత్రాంగంపై స్పందించి పిఠాపురంలో జనసైకిల్ మీద ఏదైనా కేసు నమోదైతే మాత్రం ఆ నమోదు చేసిన వాళ్ళకి అదే ఆఖరి రోజులు అవుతాయంటే చాలా గట్టిగా హెచ్చరించిన వర్మ అలాగే పోలీసు అధికారులు మిన్నకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే వర్మకు ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మొదటి దశలో రామచంద్రయ్యకి ఇచ్చారు, అలాగే జనసేన తరపున అంటే పవన్ కళ్యాణ్ పదే పదే వర్మ గురించి చెప్తున్నప్పటికీ మెచ్చుకోలుగా అభివర్ణిస్తున్న ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేటప్పటికి మాత్రం హరిప్రసాద్కి ఇచ్చారు. ఈ రకంగా చూసుకుంటే కనుక వర్మను పక్కన పెడుతున్నారా, లేకపోతే కొద్ది కాలం అలాగే అన్వయించే ప్రయత్నం చేస్తారా అన్న ప్రశ్న మాత్రం రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతుంది. అయితే రెండో దశ వచ్చే ఖాళీల్లో వర్మకు స్థానం కల్పిస్తారని ప్రచారం జరుగుతున్న ప్రస్తుతం అయితే కనుక వర్మకు ఇప్పుడు పూర్తిగా నీ పిఠాపురం నియోజకవర్గం లేనట్టుగానే చెప్పుకోవాలి. స్పష్టంగా పవన్ కళ్యాణ్ అయితే పదే పదే చెప్తున్నారు ఇది ఇంకేకంగా తన పిఠాపురం నియోజకవర్గం మారిందని. ఇక్కడ సొంతంగా ఒక 3 ఎకరాల భూమి కొన్నారు, కార్యాలయం నిర్మిస్తున్నారు, ఇక్కడ రాబోయే కార్యకలాపాలను విస్తరించి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానంటూ అనేక ప్రణాళిక ప్రకటించారు. ఈ దరిమిన పిఠాపురంలో మొత్తం జనసేనకి పూర్తిగా ఉన్నట్టు చెప్పుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్కి శాశ్వతంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇటువంటి క్రమంలో వర్మకి ఏ స్థానం దక్కుతుంది, పూర్తిగా వర్మ స్థానం కోల్పోయినట్టుగానే స్పష్టమవుతుంది. వస్తే ఎమ్మెల్సీగా వ్యవహరించాలి, వ్యవహరించినా సరే ఇక్కడ ఎమ్మెల్సీ చేసినా సరే వర్మకు రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం ప్రశ్నార్థం మారింది. పిఠాపురంలో ఆయన చేసేందుకు పని లేదు, అలాగే అక్కడ వ్యవహారాలు రాజకీయాలు నడిపేందుకు కూడా జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏమాత్రం అవకాశం అవ్వట్లేదు. ఒక చిన్న పని చేద్దామని అడ్డుపడుతున్నారు. అయితే వర్మ చాకచక్యంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే పవన్ కళ్యాణ్ కలవడం, ఆయన అభినందించడం వంటి కార్యక్రమాలు చేస్తూ రాజకీయ ఉనికి అయితే చాటుకుంటున్నారు, కానీ తన స్థానానికి మాత్రం పూర్తిగా